ఉన్నత చదువులు చదివి పట్టణాలకు వెళ్లి పలు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు సైతం పొందాడు. కానీ అవేమీ అతనికి సంతృప్తినివ్వలేకపోయాయి. పుట్టి పెరిగిన ఊరిపై మమకారం తీరక సొంతూరులోనే స్వయం ఉపాధి పొందాలన్న ఆలోచనకు వచ్చాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మిన ఆ యువకుడు డెకరేషన్ క్లాత్ తయారీలో లాభసాటిగా మార్చుకున్నాడు. ఈ రంగంలోనే క్రమంగా అభివృద్ధి చెందుతూ మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన యువకునిపై ఓ ప్రత్యేక కథనం. నాన్న అండి, నాన్న వచ్చేసి నన్ను చిన్నప్పటి నుంచి ఊరూరు పల్లె పల్లె తిరిగి ఒక టెంట్ కుట్టేది. నేను కూడా నన్ను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫుడ్కి ఇబ్బంది అయినా అనే విషయం ఉంటుంది, కొంచెం సపోర్ట్ గా తీసుకొని వర్క్ చేసుకుంటూ వచ్చేవాడిని. తెలంగాణలో ఉన్న ప్రతి ఏరియా ప్రతి డిస్టిక్ కూడా నేను వెళ్ళి వర్క్ చేసినాను. సూది దారం పట్టుకొని డైరెక్ట్ వెళ్ళి వర్క్ చేయడం వల్ల నాకు అప్పుడు ఆ రోజు నాకు డబ్బులు దొరికినాయి పూట గడపడం కోసం అని చెప్పి ఆ రోజు అనుకున్నా. కానీ ఈ రోజు నాకు ఇంటి దగ్గర వచ్చిందనే కారణం ఏంటంటే అదే ఫ్యామిలీ సపోర్ట్ మంచి దొరికిందండి. అమ్మ నాన్న తమ్ముడు ఒకటి వెళ్లే రూట్ కరెక్టా రాగా విషయం పక్కన పెట్టి జస్ట్ బ్లైండ్ గా అదే రాజు ఉన్నాడు రాజు మాట్లాడితే రాజుతో పాటు వెళ్ళేద్దాం అనే కాన్సెప్ట్ లో ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే నన్ను నేను మర్చిపోయేంత రేంజ్ లా అదే వీళ్ళు నా కోసం ఇంత ఉన్నారు వీళ్ళను మోసం చేయకుండా ఉండడం కోసం అయినా కూడా నేను ముందుకెళ్ళాలి వీళ్ళని బెటర్ తీసుకుపోవాలి ఉద్దేశం తోటి ఫస్ట్ వీళ్ళ కోసం కష్టపడి స్టార్ట్ చేసిన. ఈ రోజు ఒక 20 నుంచి 24 మంది మా కోసం కష్టపడేకి అందరూ ఒకలా పనిచేస్తున్నారు. ఈ రోజు ఎవరు సంపాదిస్తున్నారో లేదో తెలియదు, నా కోసం వీళ్ళంతా ఉన్నారనే ధీమా మాత్రం గట్టిగా ఉంది. కష్టపడే వారికి సరైన మార్గం దొరుకుతుందని అనే ఉదాహరణకు నాకు నేనే జవాబు అని రాజు అన్నాడు. చదువుకునే రోజుల్లో ఇంట్లో గడవడానికి చాలా కష్టంగా ఉండేదని నాన్నతో పాటు రాజు కూడా పనిచేస్తేనే ఇల్లు గడిచేదని రాజు అన్నాడు. యువకుని పేరు సంగరాజు, పెద్దపల్లి జిల్లా గోదర్గని నివాసుడు. ఈ యువకుడు MBA మార్కెటింగ్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు టెంట్లు కొడుతూ జీవనం గడిపేవారు. పెద్దగా వ్యాపారం లేకపోయినా కుటుంబ పోషణ వరకు సంపాదన ఉండేది. ఎంతో పేదరికం, అంత పేదరికంలో కూడా రాజును చదివించారు. MBA పూర్తి చేసిన తర్వాత రాజు హైదరాబాద్ లోని పలు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు చేశాడు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం తప్ప పెద్దగా ఆదాయం లేదు. కనీసం అమ్మ నాన్నలకు నెలకు 1000 రూపాయలు పంపించేంత కూడా లేదు. అలా సంతృప్తి లేకపోవడంతో స్వగ్రామం చేరుకున్నాడు. స్వయం ఉపాధి పొందాలన్న తన ఆలోచనను తల్లిదండ్రులకు తెలిపి వారిని ఒప్పించి చదువుకునే రోజుల్లో నేర్చుకున్న పని వైపు అడుగులు వేశాడు. మన వెళ్లే రూట్ కరెక్ట్ గా ఉంటే మనకున్న అట్మాస్ఫియర్ కావచ్చు, ప్లస్ మనకున్న సరౌండింగ్ కావచ్చు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కావచ్చు అన్ని మనకు అనుకూలిస్తుపోతాయి. చాలా మంది చెప్తారు సార్ నేను మస్తు పని చేస్తున్నా, నాకు అది రావట్లేదు ఇది రావట్లేదు, హార్డ్ వర్క్ చేస్తున్నా దొరకట్లేదు, నా పేట్ ఇంతే ఉంది, గుర్తుపెట్టుకోండి 100% చెప్తున్నా. వెళ్లే రూట్ సక్సెస్ఫుల్ అయిపోతే నీకు ప్రతిదీ నీకు సపోర్ట్ చేసుకుని పోతాయి. చాలా సార్లు చెప్తారు అరే భయ ఇది కాలేదు అది కాదు, అరే భయ ట్రై చేసాడు చేస్తేనే కానీ తెలిసేది మార్కెట్ లో ఇలాంటి ఫీల్డ్ ఉన్న విషయం కూడా ఎవరు తెలియదు, మార్కెట్ ఏమైనా వర్క్ ఉండాలని విషయం కూడా తెలియదు. నేను కష్టపడ్డా, నాతో పాటు అందరు కష్టపడ్డారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అయినప్పుడు నీకోసం ఎవరైనా సపోర్ట్ చేస్తారు? నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అయినప్పుడు ఎవ్వరు చేయలేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఫస్ట్ దేనిపైన ఫోకస్ చేస్తారో సక్సెస్ డెడికేటెడ్ అయ్యారు, హార్డ్ వర్క్ తో చేయండి, సాధించే ముందు వరకు కష్టపడండి. టైం పడుతుంది, రోజు పడవచ్చు, నెల పడవచ్చు, సంవత్సరం పడవచ్చు, ఇంకా 2-3 సంవత్సరాలు కూడా పడవచ్చు. సింపుల్ చెప్పాలంటే ఒక సైంటిస్ట్ ఉంటారు 14-15 సంవత్సరాలు కష్టపడతారు, వాళ్ళ అవుట్పుట్ కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ రిజల్ట్ కూడా వాళ్ళకి తెలియదు. కానీ కష్టపడితేనే ఈరోజు ఎన్నో వ్యాక్సిన్స్ బయటకు వచ్చినాయి. సో అలానే మనం కూడా అంతే కష్టపడకుండా పోతే ఈ రోజు కాకపోతే ఏదైనా సక్సెస్ వరకు తప్పకుండా వస్తాయి. వ్యాపారం చేసేందుకు అమ్మ నాన్న ఒప్పుకున్నా సరిపడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రాజు. వ్యాపారం చేసేందుకు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రాజుకు తన స్నేహితుల సహాయం దొరికింది. తన స్నేహితులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయడంతో రాజు వ్యాపారం మొదలు పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో నుండి ఈ రోజు వ్యాపారం మొదలు పెట్టాక నేను మరో 15 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నానని రాజు అన్నాడు.